హాయ్ బాగున్నారా అందరూ దిస్ ఇస్ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వర్షాలు పడుతున్నాయా ఇప్పుడు నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి నిన్నటి నుంచి రెయిన్ అయితే బాగా పడుతుంది చూశారు కదా థంబ్నైల్ లో డే వితౌట్ హన్విత అని హన్విత లేకుండా ఉన్న డే అన్నమాట ఫస్ట్ టైం నాకు దూరంగా ఉంది హన్విత మేబీ డెలివరీ టైం లో ఒక 3 డేస్ నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఉండాల్సి వచ్చింది తను కాకపోతే అది మా ఇంట్లో మేము అక్కడ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో ఉంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మ్యారేజ్ అటెండ్ అవ్వాలని నేను ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదు పాప కూడా చిన్నది కాబట్టి నేను వెళ్ళలేదు చాలా గుర్తొచ్చింది అన్నమాట ఫస్ట్ 2 డేస్ లెగుస్తూ ఉంటది కదా తన మధ్యలో లేగంగానే ఏం చేస్తది క్లాస్ అటెండ్ అవ్వడము ఏం ఫుడ్ పెట్టాలి ఇదే గుర్తొస్తూ ఉండేది ఈ రోజు 3rd డే హన్విత లేకుండా సో ఎలా ఏమేం చేశానో అదంతా ఈ వ్లాగ్ లో అయితే తీస్తాను హన్వితో కాల్స్ అయితే మాట్లాడుతూనే ఉన్నాను వీడియో కాల్స్ చేస్తున్నా నార్మల్ కాల్స్ చేస్తున్నా ఇప్పుడు కూడా వీడియో కాల్ చేద్దాం అనుకుంటున్నా ఇఫ్ కుదిరితే అది కూడా షార్ట్ బిట్ అయితే యాడ్ చేస్తా ఇది నార్మల్ రొటీన్ బ్లాగ్ అండి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కుదిరితే ఇట్లా రొటీన్ బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఇప్పుడైతే మనం బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము నేను మార్నింగ్ హాట్ వాటర్ అయితే తాగాను ఎనకల్ స్టవ్ లో ఉంది ఒకప్పుడైతే రెగ్యులర్ గా తాగేదాన్ని ఈ మధ్య మళ్ళీ మొత్తం డైట్ అటు ఇటు అయిపోయింది మళ్ళీ ఫాలో అవుదామనేసి అనుకుంటున్నా అంటే తింటున్న అప్పుడప్పుడు ఓట్స్ బ్రౌన్ బ్రెడ్ అయి కానీ పర్ఫెక్ట్ గా అయితే ఫాలో అవ్వట్లేదు ఇప్పుడైతే మనం ఇడ్లీస్ తింటాము స్టీల్ ప్లేట్ ఇడ్లీస్ కూడా తీసుకుందాం కానీ అందులో సరిగా ఆగట్లేదు అనేసి మళ్ళీ ఇయ్యే యూజ్ చేస్తుంది ఇందులోనే మనం ఇడ్లీ బ్యాటర్ లో కొంచెం రాగి పిండి కలుపుకుంటే అయిపోద్ది రాగి ఇడ్లీస్ నేను ఈరోజు చెప్పడం మర్చిపోయిన అమ్మకి నెక్స్ట్ టైం నుంచి రాగి చేయమన్నాం అమ్మ వాళ్ళు తినేశారు నేనే లాస్ట్ తీసుకున్నా నేను నెక్స్ట్ వ్లాగ్ లో అమ్మ వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ చూసేసేయండి ఇడ్లీ పల్లి చట్నీ సాంబార్ తిందాం రండి తినేసాను నేను ఇప్పుడు ఆయిల్ అప్లై చేపించుకుందాం అనుకుంటున్నా మా నానమ్మ వచ్చింది ఏజ్ 75 వరకు ఉంటాయి అనుకుంటా కానీ చాలా బలంగా ఉంటుంది మంచిగా ఆయిల్ రాస్తుంది ఎట్లా రాస్తుంది నేను అది కూడా చూపిస్తా పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేస్తుంది అది కూడా షూట్ చేసి సపరేట్గా పెడతా షార్ట్ వీడియో తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఆయిల్ రాపించుకుంటా కోకోనట్ ఆయిలే నార్మల్గా అయితే చిన్న స్టీల్ బౌల్లో కొంచెం వార్మ్ చేసేసి అప్లై చేయించుకునేదాన్ని నేనైనా అట్లనే అప్లై చేసుకుంటా మొన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినాం అయితే అలోవీరా తీసుకొచ్చినాం వాళ్ళ ఇంట్లో బాగుండే చెట్లు కొన్ని అలోవీరా ఆకులు తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచా 3 వీక్స్ అయిపోయింది అది బయట ఉంచినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది కానీ ఇంకా చాలా రోజులు అవుతుంది కదా యూజ్ చేసే లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచా ఇప్పుడైతే ఆయిల్ వేడి చేద్దాం అలోవీరా వేసి కొంచెంసేపు వేడి చేయాలి కదా అని నేను ఇది రాత్రి గిన్నె పెట్టేసిన ఆయిల్ వేసి అందులో అలోవీరా జెల్ తీసేసి యాడ్ చేద్దాం మామూలుగా కరివేపాకు లేకపోతే మందార ఆకు పువ్వు అలాంటివి వేసైనా చేసి పెట్టేసుకోవచ్చు మనము అట్లాంటివి చేసి పెడితే కరివేపాకు అయ్యంటే ఏంటంటే చేసి పెడితే చాలా రోజులే ఉంటుంది ఇది జల్లీ కొంచెం మనం ఎంత వేడి చేసినా తడి తడి ఉంటుంది కదా కొంచెం ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ వస్తుంది అందుకే మరీ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఒక 1 వీక్ లో యూజ్ చేసుకునేటట్టు చేసి పెట్టుకుంటే బెటర్ కరివేపాకు ఉంటే ఇప్పుడే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది తన్వి పడుకుంది అందుకే మనం ఈ పనులు చేసుకోగలుగుతున్నాం తన్విని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా మీ అందరికీ
హనీ లేదు కాబట్టి కొంచెం వీడియో సైలెంట్ సైలెంట్ ఉంటది హనీ పండు వస్తే అలోవీరా ఫేస్ కి కూడా చాలా మంచిది ఎట్లాగో అది వేడైతది కదా వేడైనప్పుడు ఫేస్ కి కూడా పెట్టేసుకుంటా నేను మొన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి నుంచి వచ్చేటప్పుడు ఈ అలోవీరా ఒకటి ఉను చార్కోల్ ఒకటి తీసుకొచ్చిన వాళ్ళు వేడి చేసుకోవడానికి నీళ్ళు కర్రల పొయ్యి పెట్టింది అయితే అది వస్తుంది కదా బొగ్గు కర్రల పొయ్యి నుంచి అది కూడా మంచిది ఇటుకి అయితే చాలా మంచిది నిన్న పాత వీడియోస్ చూస్తుంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల టీత్కి చాలా ప్రాబ్లం అయింది నాకు టీత్ క్లీనింగ్ కూడా చేయించుకున్నా యుఎస్లో ఉన్నప్పుడు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అది అప్పుడప్పుడు చార్కోల్ దాంతో క్లీన్ చేసుకుంటున్నా టీత్ చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది నాకు తండ్రి లేచినట్టుందో ఎయిత్ సెవెన్ స్టార్ట్ అయింది ఇది కూడా వేడైపోయిందిలే మరీ వేడి అవసరం లేదు ఆఫ్ చేసి కొంచెం చల్ల అయినాక అప్లై చేయించుకుంటా ఇప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నా అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినాము ఒక ఫోన్ ట్రైపాడ్ ఇన్ని రోజుల నుంచి వీడియోస్ తీసుకున్నానంటే రెగ్యులర్గా తీయట్లేదు కదా ట్రైపాడ్ తీసుకోలేదు అసలు యుఎస్లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదు ఇంకా అక్కడ శ్రీధర్ షూట్ చేసేటోడు ఇప్పుడు మా అమ్మని షూట్ చేయమంటుంది ఇదైతే ట్రైపాడ్ ఓపెన్ చేస్తే మనం ఇంకా ఎక్కువ రెగ్యులర్గా తీసుకోవచ్చు వీడియోస్ మొన్ననే వచ్చినాయి సైడ్స్ పెట్టేసి ఉంచినాం ఇది ఫోన్ అనుకుంటా చూద్దాం నేను యూజ్ చేసినాక చెప్తా ఫోన్ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ ఎట్లుంది వీడియోస్ ఫొటోస్ ఎట్లా వస్తున్నాయి అన్ని సామ్సంగ్ ఫోన్ ఫోన్ కేస్ ఇది స్క్రీన్ గార్డ్ అనుకుంటా మెయిన్ ట్రైపాడ్ ఇప్పుడు అమ్మ ఫోన్ కూడా మంచిగా ఉంది అందులో వీడియోస్ బాగా వస్తున్నాయి ట్రైపాడ్ లేక షూట్ చేయడం కష్టం అవుతుంది మాకు కూడా స్లైడ్ చేయాలి ఏ తీసుకోవాలి అనేసి ట్రైపాడ్ రివ్యూస్ చూసి మంచిగా రాస్తుంది ఇప్పుడు రాపించుకుంటా రేపు మార్నింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తా మామూలుగా రాసాయి నువ్వు రాసినట్టు రా